బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కాంతికవల్లి. ఆసుపత్రులు అంటేనే చాలామందికి గుండె గుబేలం అంటుంది. దానికి కారణం ఆసుపత్రిలోని వాతావరణం కావచ్చు, ఆ పరిసరాలు కావచ్చు. అదే ఆసుపత్రిని అందంగా ప్రశాంతంగా ఉండేలా తీర్చిదిద్దితే అవును. ఇలాంటి ఆలోచనకే శ్రీకారం చుట్టింది దక్షిణ కెన్యాలోని కిజాడో ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రి. ప్రసవానికి వచ్చిన తల్లుల కోసం వారి సంస్కృతిని ప్రతిబింబించేలా అందమైన వాతావరణం సృష్టించారు స్థానిక మసాయి కమిటీ సభ్యులు. దక్షిణ కెన్యాలో రద్దీగా ఉండే ఈ స్వచ్ఛంద ఆరోగ్య కేంద్రం మసాయి సముదాయానికి చెందిన ప్రజలకు సేవలందిస్తుంది. స్థానిక గ్రామాల నుండి రోగులు వైద్య సేవల కోసం ఇక్కడికొస్తూ ఉంటారు. ఈ ఆరోగ్య కేంద్రం గర్భిణీలు క్షేమంగా ప్రసవించేందుకు సురక్షిత ప్రాంతం. అయితే మసాయి సముదాయంలో చాలామంది మహిళలకు సురక్షిత ప్రసవం అన్నది ఇప్పటికీ తీరని కలగానే ఉంది. ఇక్కడి పరిసరాలు చూడటానికి అచ్చం మసాయి ప్రజల సంప్రదాయ కుటీరాలలాగే తీర్చిదిద్దారు. ఈ ఇళ్లను మన్యట్ట అని పిలుస్తారు. ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడే తల్లులకు ఈ మన్యట ఓ చక్కని ప్రదేశం. ఇక్కడ ప్రసవం తమ ఇంట్లో జరిగినట్టే ఉండడమే దీనికి కారణం. గర్భధారణ సమయంలో సరైన వైద్య పర్యవేక్షణ లేకపోవడం వల్ల చాలామంది తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు ప్రాణాపాయం ఉంటుంది. We had issues with mothers delivering in the hospital and some are delivering at home. So through dialogue in community with community health volunteers and the community members, we agreed that we have to come up with a reason, with a solution as to increase the number of deliveries in the hospital and reduce the number of deliveries at home. 24 ఏళ్ల యువన్ సియనో సియల్ మరో నెలలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వబోతోంది. చాలా మందిలాగే ఆమెకు కూడా ఆసుపత్రులంటే భయం. కానీ ఒక్కసారి మన్యట్టాలను చూశాక ఆమెకు ప్రసవం పట్ల భయం పోయి నమ్మకం పెరిగింది. కబిసా నితసలి ఆపా కొయి మన్యట అటువేజి ఇంగి అమ్మటనెట్ పాలి ఫ్రీ వాటు వెంగి వాకో నా బరిడి ని మింగి లకిని నాన్న వామే జరిబు కబిసా కుటుఫుటియా కుజెంగా నుంబా యెటు యా మన్యట నినా రిలాక్స్ విజురి నా నినాటులిజా కబిసా మాడాక్టరి వానియంగా waniangalie vizuri. ఈ పసికూన రాగాలు కుటీరంలోకి స్వాగతం పలుకుతున్నాయి. ఈ పాప వయస్సు కేవలం 2 రోజులే. ఈ పసికందు 2 రోజుల పాటు మన్యట్టాలోనే తన తల్లి ఒడిలో ప్రశాంతంగా గడుపుతోంది. ama vitu mingi hapo na isa relax si baridi na si joto tuseme tukao tunalelewa tumelelewa kwa manyata nyumba mzuri ama sasa hii uko kwa leba taweza kuwa mzuri juu hakuna msumbufu wezi sumbuliwa huko. కెన్యాలో సంప్రదాయ పద్ధతిలో సేవలందించే మొదటి ఆసుపత్రి నటాటెక్. ప్రశాంతమైన వాతావరణంలో తల్లులు ప్రసవించాలనే మంచి ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభించింది ఈ సంస్థ. ఈ ఆలోచనే ఇప్పుడు ఎందరో జీవితాలను కాపాడుతుందని నమ్ముతారు ఈ సంస్థ సభ్యులు. ఒక కాలు లేకపోతేనేం దక్షిణాసియాలోనే అతను మేటి ఈతగాడు. 2 కాళ్ళు చచ్చిబడిపోతేనేం రియో పారాలింపిక్స్లో పతకాన్ని సాధించిన ధీర వనిత ఆమె. ఎన్నో కష్టాలు, మరెన్నో అవరోధాలు ఎదుర్కొని వారు ఈ స్థాయికి వచ్చారు. ఇండోనేషియాలో ఆసియా పారాలింపిక్స్కు సిద్ధమవుతున్న వారిని బీబీసీ పలకరించింది. నీళ్ళలోకి దిగితే నాకు వైకల్యం గుర్తురాదు. అక్కడ ఉన్నంతసేపు నన్ను ఒక రకమైన శక్తి ఆవహిస్తుంది. నీళ్ళలో ఉంటే నేను ఏదైనా చేయగలను. నా పేరు జెండీ పాంగ్వియాన్. నేను ఇండోనేషియా పారా స్విమ్మర్. జెండీ గత 5 పారా ఆసియా గేమ్స్లో 5 పసిడి పతకాలు సాధించారు. నా పేరు ని నింగా విద్యాసి. నేను ఇండోనేషియా పారా పవర్ లిఫ్టర్ను. ఇంతకుముందు నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రస్తుతం 4 చెప్పుకునే విధంగా కొంత సాధించాను. శారీరక వైకల్యం ఉన్నవాళ్ళు కూడా కలలు కనాలి. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. అప్పుడే వారు గౌరవంగా జీవించగలరు. విదిసియాకు 3 ఉన్నప్పుడు పోలియో ఆమె కాళ్లను కబళించింది. రియో పారాలింపిక్స్లో ఇండోనేషియా తరపున తొలి పతకాన్ని ఆమె సాధించారు. నా తల్లిదండ్రులు నాకు ఎంతగానో అండగా నిలిచారు. తన కలను సాకారం చేసుకునేందుకు జెండీకి తన కుటుంబం కూడా సహకరించింది. 12 వయసప్పుడు ద్విచక్ర వాహన ప్రమాదంలో జెండీ ఓ కాలు పోగొట్టుకున్నారు.
నీళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎవరి ఆసరా అవసరం లేదనిపిస్తుంది. ఇతరులకు నాకు ఎలాంటి తేడా లేదని భావిస్తుంటాను. అందరూ గర్వపడేలా చేస్తున్నందుకు ఆనందంగా ఉంటుంది. నేను చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించాలన్నదే నా అతిపెద్ద కల. 10 నెలల్లో 47 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామన్న ఈపీఎఫ్ఓ వ్యాఖ్యలపై మా కార్టూనిస్ట్ గోపాల్ చంద్రని సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైం. ఫేక్ న్యూస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ముప్పతిప్పులు పెడుతున్న చిక్కు సమస్య. నిన్నగాక మొన్న వాట్సాప్లో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారన్న నకిలీ వీడియోలు దేశంలో ఎన్ని దారుణాలకు కారణమయ్యాయో మనందరం చూసాం. ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ ప్రభావం ఆరోగ్య విభాగం పైన పడుతోంది. ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే వ్యాధి నిరోధక టీకాలపైన తప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వివరాలతో కూడిన కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇక ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.